ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఈ నెల 28-29న జరగనున్న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ప్రచార జాథ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు దేవతోటి నాగేశ్వరరావు, ఎం వసంతరావు మాట్లాడారు. కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మిక సంక్షేమ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటకెక్కించాయన్నారు. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ నిరుద్యోగాన్ని పెంచుతున్నారని అన్నారు. అదానీ అంబానీలకు బాసటగా ఉండి ప్రజలకు ద్రోహం చేస్తున్నారన్నారు. అసంఘటిత రంగ కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బ్యాంకుల దగ్గర నుంచి, ఎల్ఐసి దగ్గర నుంచి, రైల్వే దగ్గర నుంచి అన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా ప్రైవేటు పెట్టుబడిదారులకి అమ్మివేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. అట్లాగే కార్మిక చట్టాలు మార్చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల్ని యజమానులకు బాధితులుగా మార్చే ఈ కేంద్ర కార్మిక చట్టాల మార్పుకు వ్యతిరేకంగా కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సామాన్య ప్రజలు కరోనా వచ్చి పళ్ళు కొనిపోయి ఆదాయాన్ని కోల్పోతే, ఇంకోవైపున కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల మీద విపరీతంగా భారాలు వేస్తుంది. ఈ భారాలకు వ్యతిరేకంగా కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అట్లాగే దేశంలో కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి కనీసమైన ఈఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, జీవిత బీమా భద్రత కానీ ఏమీ లేని పరిస్థితులు, వాళ్ళకి సమగ్ర చట్టం తీసుకురావాలని చెప్పని, ఇటువంటి ఈ డిమాండ్స్ మీద దేశవ్యాప్తంగా కూడా కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా మొత్తం కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. మనం రక్షిస్తూ ఉంటాం. అలా కాకుండా మా జనతలు పాల్పడతారనుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ రాజకీయ నాయకులు పెట్టుకుంటారని వీళ్ళే మనం పాలిస్తున్నారు. ఆ రోజున క్షేత్రకాలతో ఆగ్రహ పరిస్థితి కాబట్టి ఇప్పుడే మనం మేలుకొని మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ మనం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు హైస్కూల్ విద్యార్థిని మిస్బా ఆత్మహత్యకు కారకులైన వైసీపీ నాయకుడు సురేష్ ప్రిన్సిపాల్ను వెంటనే అరెస్టు చేయాలని నిరసన ప్రదర్శన చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మిస్బా చదువులో ఉన్నత స్థాయిలో ఉందని తట్టుకోలేక వైసీపీ నేత సురేష్ హైస్కూల్ ప్రిన్సిపాల్పై ఒత్తిడి తెచ్చి ఆ బాలిక బలవన్ మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానీ భాషా, బ్రిటిష్, సుభాని పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఒక వైసీపీ నేత అయిన సురేష్ గారు ఒక పేద ముస్లిం మహిళ విద్యావంతురాలు అలాంటి విద్యావంతురాల మీద అభాండాలు వేసి ఆమెను స్కూల్ నుంచి సస్పెండ్ చేసి, ఎందుకంటే వాళ్ళ ఆమె పెద్ద మెరిట్ గల స్టూడెంట్ అని తెలిసి, వాళ్ళ కూతురు మెరిట్గా కాదు కాబట్టి ఎట్టయినా మెరిట్ స్టూడెంట్ కాదండి, పేదవాళ్ళు చూడాలనుకునే బతికే ఆ ముస్లిం కుటుంబాన్ని ఈ రోజున చూడండి, అమ్మాయి ఆత్మహత్య కారకులైన ఆ వైసీపీ నేత సురేష్ని ప్లస్ హైస్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ని వెంటనే అరెస్ట్ చేయాలని గత రోజున పడి డిమాండ్ చేస్తూ, సోదరులారా చూడండి, భారతదేశంలో మనకు స్వాతంత్రం 75 ఏళ్ళు అవుతున్నా, ఎక్కడ చూసినా చూడండి భారతదేశంలో నలుమూలన ముస్లింల మీద, దళిత సోదరుల మీద, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. చూడండి ఏమిటి దారుణం, ఎక్కడ చూసినా చూడండి. మొన్న మన ప్రకాశం జిల్లా మేదనమెట్టలో ఒక దళిత సోదరుడు చెనగకు కోతకు వచ్చినందుకు, ఆ కోతకు వచ్చింది చెనగ లేదో, చెనగలో పడ్డాయని అగరకుల వస్తువులు వాళ్ళని చెప్పుతో కుట్టి, రమాదేవి అని, వాసు అని ఇద్దరు చెప్పుతో కుట్టి ఆ దళిత సోదరుల్ని హించించి కొలు దూషించిరైన వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. ఒక్క ప్రకాశం జిల్లానే కాదు సార్, మన రాజస్థాన్ చోనీ జిల్లాలో దళిత సోదరులు పొలానికి వెళ్తే అక్కడ తుపాకుతో బెదిరించి తల పిల్లలు తీసి పిల్లల ముందు అత్యాచారాలు చేశారు. ఎక్కడ చూసినా భారతదేశంలో ఒక రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, ఒక ఉత్తరప్రదేశ్ కానీ, మధ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ చూసినా ముస్లింల మీద, దళిత సోదరుల మీద, బీసీల మీద దాడులు. ఏమిటండి ఇది? మనకు ప్రపంచ నేత, భారతరత్న ప్రపంచ నేత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దొంగలో దగ్గర చేస్తున్న ఈ అరాచకాలు చూడండి. ఇక్కడైనా మనం హెచ్ ఎస్టీ బీసీ మైనార్టీలు మేలుకోకపోతే 300-500 సంవత్సరాలు ఎలా బానిసలాయామో, ఇప్పుడు బానిసలు అవుతాం సోదరులారా, మేలుకోండి. ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ మార్క్స్ లూథన్ కళాశాలలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్న శ్రీహర్ష దివ్యలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీహర్ష దివ్య మాట్లాడుతూ, కళాశాలలో అందిస్తున్న సేవల గురించి అనేక దశాబ్దాలుగా వినడమే కానీ ఇప్పటి వరకు చూడలేదన్నారు. స్వయంగా తాము ఈరోజు చూస్తున్నామన్నారు. పేద విద్యార్థిని, విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. థ్యాంక్స్ ఫర్ సచ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. మనసు ఉంటే గుర్తుపెట్టుకోండి, అందరి పక్షుల్లో ఇంకొకరికి మనం హెల్ప్ చేస్తాం.
లాక్డౌన్లో చాలా కష్టంగా ఉంది, చోర చేసలేము, ఏమి లేదు కదా, వెళ్ళలేకపోతున్నాం కదా. అప్పుడు ఇదేం చేసిందంటే అకారం మనము ఇలా ప్రేయర్ మీట్ స్టార్ట్ చేస్తున్నాం మేము, మీరు కూడా జాయిన్ అవుతుంటే ఓకే అప్ప అన్నాను. అప్పటి నుంచి కూడా అండి వాక్యం చదువుకొని వాక్యం చెప్పుకునే దానికంటే కూడా ప్రతి ఒక్కళ్ళు అవసరతలో ఉన్న వారి కొరకు ఎవరైతే నీటిలో ఉంటారో వారి కొరకు విజ్ఞాపన చేయడం అనేది అలవాటు చేసుకున్నాం మేము. అలాగే అస్వస్థతగా ఉన్న వాళ్ళ కొరకు ఇప్పుడు వీళ్ళ డాడీ ఉన్నాడు, ఇది వీళ్ళ అన్న కూతురు అనమాట, వాడు కూడా మనకి కంప్యూటర్స్ అవి ఇచ్చిన దాంట్లో సహాయం చేసింది వాడే బాబి, మన కాలేజీకి కూడా ఇచ్చాడు వాడు కంప్యూటర్స్ ఇచ్చాడు. వాడు ఫస్ట్ ఈ కాలేజీకి వచ్చాడు, చాలా వెరీ 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 ఇంటెలిజెంట్ వాడు, ఎంత ఇంటెలిజెంట్ అంటే చెప్పలేదు. వాడికి కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు సరే తగ్గింది బాగానే ఉంది, పోస్ట్ కోవిడ్ వచ్చింది, పోస్ట్ కోవిడ్లో వెయిట్ లాస్ అయింది. ఇప్పుడు స్టిల్ వన్ ఇయర్ 3 మంత్స్ నుండి మన బెడ్లోనే ఉన్నాను, ముందు కాక మొన్న మేము చూసి వచ్చాము వాడిని అక్కడ వాళ్ళ ఊళ్ళోనమాట. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రేయర్ మీట్లో మేము చేసే పని ఏంటంటే ఇట్లా అస్వస్థతగా ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్రదర్ అనే కాదు మన వాళ్ళు కానీ ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఎవరన్నా అవసరతలంటే మనం పెద్ద ప్రీచర్సం కాదు, పెద్ద ప్రార్థనా పనులు అని మేము చెప్పాము. ప్రకాశం జిల్లా చీరాల ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో ఉన్న కేకేసీ కాంప్లెక్స్లోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు సలగల రాజశేఖర్, రావిపాటి సీతయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న చీరాల నియోజకవర్గ టీడీపీ కార్యాలయాన్ని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, కొత్తపేట మాజీ ఉపసర్పంచి కౌతరపు జనార్దన్, తెలుగు యువత అధ్యక్షులు తేజ, సాయి కిషోర్, తెలుగు మహిళా అధ్యక్షురాలు కొమ్మనబోయిన రజని పాల్గొన్నారు. మార్చి నెల అంటే ఈ నెల 27వ తారీఖు ఆదివారం సాయంత్రం చిరాల ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి కేకేసీ కాంప్లెక్స్ అంతస్తులో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మా జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ ఏలూరు సాంబశివరావు గారు, అలాగే జిల్లా పరిశీలకులైనటువంటి శ్రీ బాల నిరాంజనేయ స్వామి గారు, ఇద్దరు శాసనసభ్యులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమై ఉన్నారు. కాబట్టి చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వేలాది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా చీరాల తెలుగుదేశం పార్టీగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 28-29న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని చీరాలలో సిఐటియు ప్రచార జాథ. చిత్తూరు జిల్లా పలమనేరు హైస్కూల్లో విద్యార్థిని మిస్బా ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్టు చేయాలని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా. ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ మార్క్స్ లూథన్ కళాశాలలో సేవలకు సహకరిస్తామన్న బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శ్రీహర్ష, దివ్య. మార్చి 27న చీరాల టీడీపీ కార్యాలయం ప్రారంభం, త్రిసభ్య కమిటీ సభ్యులు సలగల రాజశేఖర్ బాబు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.